నేను డయల్ చేసిన ఏ ఫోన్ కాల్ అయినా 10 సెకండ్ల మించి మాట్లాడను తెలుసా అంది లత పార్వతితో. 10 సెకండ్లా? అంత తక్కువ టైంలో ఏం మాట్లాడతావు అసలు? ఆశ్చర్యపోతూ అడిగింది పార్వతి. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నువ్వు వెంటనే నా ఫోన్కి కాల్ చేయంటాను అని సమాధానం చెప్పింది లత. ఒక ఆటోవాడు రోడ్డు పక్కగా ఆటో ఆపి కిందకి దిగి ఆటోకి ఉన్న 3 చక్రాల్లోంచి 1 చక్రాన్ని ఊడదీయడం మొదలుపెట్టాడు. ఆ వైపుగా వచ్చిన మరో ఆటోవాడు తన ఆటోని స్లో చేసి, క్యా భాయ్, ఆటో పంక్చర్ అయిందా, టైర్ విప్పుతున్నావు అని అడిగాడు. అబ్బే లేదు, ఇక్కడ 2-వీలర్స్కే పార్కింగ్ అని బోర్డు పెట్టారు కదా, అందుకని సమాధానం ఇచ్చాడు మొదటి ఆటోవాడు చక్రాన్ని ఊడదీయడానికి అవస్థలు పడుతూ. ఆ రోజు April 1 టికెట్ టికెట్ అంటూ సర్దార్జీ దగ్గరికి కండక్టర్ వచ్చాడు. కండక్టర్కి 10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు సర్దార్జీ. కండక్టర్ టికెట్ టికెట్ అంటూ 2 అడుగులు ముందుకేశాడు. April Fool గట్టిగా అరిచాడు సర్దార్జీ. కండక్టరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. నా దగ్గర బస్ పాస్ ఉంటే నువ్వు టికెట్ ఇచ్చావుగా, April Fool అంటూ నవ్వాడు సర్దార్జీ. మా మేనేజర్కి భలే మతిమరుపులే, ఆఫీసులో ఉన్నా కూడా మర్చిపోయి ఇంట్లో ఉన్నానని అనుకుంటాడు ఆయన చెప్పాడు గిరి. ఓహో, అలా అనుకుని ఆయన ఏం చేస్తాడేంటి అడిగాడు వెంకట్. మధ్యాహ్నం అందరం కలిసి లంచ్ చేస్తుండగా అది అయ్యాక ఆయన గబగబా మా అందరి టిఫిన్ బాక్సులు తీసుకెళ్లి సింకు దగ్గర శుభ్రంగా తోమేస్తాడు అని చెప్పాడు గిరి.